మేడం, అంటే మామూలుగా ఈ జనరేషన్ లో ఉమ్మడి కుటుంబాలు అనేవి తగ్గిపోతున్నాయి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? అంటే ఎవరు వ్యూస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరు అంబిషన్స్ వాళ్ళకు ఉంటాయి, చదువు పరంపర కానీ, లేకపోతే వాళ్ళ ఫాదర్ సీఏ అయితే ఇంకో ఫాదర్ డాక్టర్ అవుతాడు, ఇంకో ఫాదర్ ఇంజనీరింగ్ అవుతాడు. సరే వాళ్ళ పిల్లల పరంపరంగా కానీ వాళ్ళు ఏమంటే ఒక్కొక్క వేరే వేరే ఊర్లకు వెళ్ళడము, వేరే వేరే సిటీస్కి వెళ్ళటము, వేరే వేరే కంట్రీస్కి వెళ్ళటము జరుగుతోంది ఇప్పుడు ఈ మధ్య. సో ఈ జనరేషన్ ప్రకారంగా నేను అనుకుంటాను, ఇప్పుడు టాలెంట్ కూడా అలా పెరుగుతోంది కదా, ఇవాళ రేపు టాలెంట్ కూడా అలాగే ఉంది, తర్వాత ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఇదివరకంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటేనే హ్యాపీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీ ఉండాలనే కోరుకుంటున్నాను. అది ఎప్పటికైనా లాభమే, ఇట్స్ అడ్వాంటేజెస్ టు బీ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ. ఎందుకంటే మంచి చెడు, కష్టం సుఖం, హ్యాపీనెస్ సారో అన్నీ షేర్ చేసుకుంటాం, ఏదైనా సరే అన్నీ షేర్ చేసుకుంటా ఆ ఫ్యామిలీని పైకి తీసుకొస్తాం. కానీ ఈ అప్డేట్స్ పిల్లలతో పరంగా ఏమవుతోంది అంటే వాళ్ళకి కొంచెం యుఎస్కి వెళ్ళాలని, కొంచెం ఏంటంటే వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్స్పోజ్ అవ్వాలని, వేరే వేరే చోట చదువుకోవాలని, వాళ్ళు దాని ఆ పరంగానే వాళ్ళ పేరెంట్స్కి అటాచ్ అవ్వకుండా వాళ్ళు వేరే వేరే దేశాలకి మూవ్ అవుతున్నారు, వేరే వేరే సిటీస్కి మూవ్ అవుతున్నారు. వాళ్ళ వ్యూస్ వాళ్ళ ప్రకారంగా ఇప్పుడు మొగుడు పిల్లలు సంపాదించే వాళ్ళ రోజులు వచ్చాయి ఇప్పుడు ఈ రోజుల్లో, అవునా కదా? వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ వర్క్. ఇప్పుడు వైఫ్ వర్క్ చేయాలి అంటే జాయింట్ ఫ్యామిలీలో కొంచెం కష్టం అవుతుంది, ఇద్దరు సంపాదిస్తే కానీ వాళ్ళకి గడవదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఇదివరకు ఉన్న 100 రూపీస్ ఇప్పుడు 1000 రూపీస్ అయింది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏమంటే బోత్ హస్బెండ్ వైఫ్ పనిచేస్తేనే ఆ పిల్లల్ని పైకి తీసుకురాగలుగుతారు. ఎకనామిక్స్ కూడా ఇప్పుడు చూస్తుంటే మరి రోజు రోజు కూడా అన్నీ పెరిగిపోతున్నాయి ఇప్పుడు అన్నీ. ఆ రోజుల్లో మాకు ఫీజు ఎక్కువ తక్కువ ఉండేది, ఈ రోజుల్లో ఫీజు ఎక్కువైపోతున్నాయి మనకి. అలాంటి రోజుల్లో ఏమిటంటే ఇద్దరు పనిచేస్తేనే వాళ్ళకి కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. దానివల్ల కంఫర్టబుల్ లైఫ్, హ్యాపీనెస్ లైఫ్. ఇద్దరు వర్క్ చేస్తే కొన్నాళ్ళు కానీ, ఇదివరకు 5 పిల్లలు కనేవారు, ఇప్పుడు ఒకళ్ళు చాలు ఇద్దరు చాలు ఉంటున్నారు. ఎందుకు అంటే ది బెస్ట్ దే హ్యావ్ టు గివ్ టు దే చిల్డ్రన్ అని అనుకుంటున్నారు ఇవాళ. అదేంటంటే బెస్ట్ స్కూల్స్, బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ డ్రెస్, వాళ్ళు ఫ్యాషన్ అప్డేట్ అలా ఉంచాలని అనుకుంటున్నారు. దీనివల్ల లాభమా నష్టమా మేడం? కానీ ఫ్యూచర్ జనరేషన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్స్ కంట్రోల్. నేనంటాను అది ఓవర్గా పోవద్దు, గ్రీడీగా పోవద్దు, ఫ్యాషనబుల్గా రిస్క్ టేకింగ్ ఉండకూడదు అని అంటాను. దే షుడ్ బీ ఇన్ దర్ లిమిట్స్. ఏదైనా అతిగా పోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. పేరెంట్స్ కూడా ఫ్రీడమ్ ఎక్కువ ఇవ్వకూడదు, అలాగే పిల్లలకు కూడా లేదు మనం ఈ లిమిట్లో ఉండాలి, మన ఈ పద్ధతిలో ఉండాలి అని వాళ్ళు కూడా అనుకోవాలి. నేను అనుకుంటాను దే షుడ్ రెస్పెక్ట్ దర్ పేరెంట్స్ యాజ్ వెల్ దే షుడ్ అబ్జర్వ్ దర్ చిల్డ్రన్. పేరెంట్స్ షుడ్ అబ్జర్వ్ చిల్డ్రన్, చిల్డ్రన్ షుడ్ రెస్పెక్ట్ దర్ పేరెంట్స్. పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తేనే వాళ్ళకి ఎప్పటికైనా బ్లెస్సింగ్స్ అంటాను నేను. కానీ ఈరోజు పిల్లలు ఏంటంటే మా నాన్నకి చెప్పక్కలే, మా అమ్మకి చెప్పక్కలే అనుకుంటే వాళ్ళకి టుమారో దే ఓంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్. మన కాలంలో మనకు అమ్మమ్మ తాతగారు వాళ్ళు ఉండేవాళ్ళు, ఈ కాలంలో వాళ్ళకి అమ్మ నాన్నగారు కూడా చాలా లైఫ్ షార్ట్ అయిపోతుంది. లైఫ్ మన లైఫ్ స్పాన్ అనేది మనకి మన చేతుల్లో లేదు. ఈరోజు రిస్కీ లైఫ్ అయిపోయింది. సో పిల్లలు ఏమనుకోవాలి, లేదు మనకు బ్యాకింగ్ మన అమ్మ నాన్నగారు ఉన్నారు, మనం కూడా అదే పద్ధతిలో ఉండాలి. అఫ్కోర్స్ వాళ్ళు కొంచెం ఏంటంటే అప్డేట్ ఫ్యాషన్స్ నేర్చుకున్నా కానీ ఆ లిమిట్లోనే ఉండాలంటాను. దే షుడ్ నాట్ ఎక్సీడ్ దేర్ లిమిట్స్. అంతవరకే నేను డబ్బు అయినా కానీ, సోషల్ లైఫ్ గ్యాదరింగ్సే కానీ, పార్టీసే కానీ, పబ్జే కానీ, ఎనీవేర్ వాళ్ళు ఒక లిమిట్లో ఉండాలి. కానీ దే షుడ్ నాట్ ఎక్స్టెండ్ దేర్ లిమిట్స్. డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా తిరగకూడదు, అలా అని విచ్చలవిడిగా డబ్బు స్పెండ్ చేయకూడదు. ఎక్కడ ఉండాలో అసలు వాళ్ళు అక్కడే ఉండాలి. ఓవర్గా పోవద్దు, ఏది కూడా ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఎవరు అంటే అఫ్కోర్స్ మీకు అనిపిస్తుంది అరే నేను ఎందుకు జాయిన్ అవ్వలేదా అని అనిపిస్తుంది. ఎవరికైనా ఈ రోజు జనరేషన్ అనిపిస్తుంది నేను క్లబ్కి ఎందుకు వెళ్ళలేదు, నేను క్లబ్. కానీ వాళ్ళు ఎక్కడే ఎంత హద్దుల్లో ఉంటే అంత మంచిది అంటాను నేను. అంత హద్దులో ఉంటే అంత పేరెంట్స్ హద్దులో పెట్టాలి అంటే మనం చెప్పాలి వాళ్ళకి, నానా మీరు ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ వస్తాయి, ఆ తర్వాత ల్యాప్టాప్స్ వచ్చాయి, వీడియో ఇవన్నీ చూస్తున్నారు పిల్లలు, దాన్ని కూడా వాళ్ళు అతిగా యూజ్ చేయకూడదు అంటాను నేను. టూ మచ్ ఈస్ టూ బ్యాడ్ నేను అంటాను. అంటే ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేస్తేనే బెస్ట్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ విల్ స్పాయిల్ యువర్ మైండ్. ఎందుకు ఇట్ స్పాయిల్ యువర్ మన కల్చర్, మన సోషల్ లైఫ్ అంతా పోతుంది మనకి. మనకి వేరే వాళ్ళతో కాంటాక్ట్స్ తగ్గిపోతున్నాయి,
మనకి ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటే నీ పక్కవాడు ఎవడొచ్చాడో కూడా నీకు తెలియట్లేదు. నీకు నీకు వాట్సాప్లో చూసుకుంటే మెసేజెస్ ఇచ్చుకుంటే అయ్యో గొంతే వినలేకపోతున్నావు, పక్కవాళ్ళ గొంతునే వింటున్నావు. ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి, ఫోన్స్ ఇచ్చి వాట్సాప్లో మెసేజ్ ఇచ్చుకుంటుంటే నువ్వు అవతలవాడు గొంతు ఎప్పుడు వింటావు? నువ్వు వినలేవు. కాంటాక్ట్స్ ఎక్కడుంటాయి? ఉండవు. నువ్వు వాళ్ళు రాకపోకలు తగ్గిపోతాయి, మనుషులు కలవక తగ్గిపోతుంది. ఈ వాట్సాప్ అనేది తగ్గించుకోవాలి. ఎంతవరకు వాడాలో అంతవరకు మంచిది అంటాను. ఆ చిన్న గ్యాదరింగ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. బయట గ్యాదరింగ్ ఉన్నా కానీ మన దేనికి కూడా ఏంటంటే చాలా ఫ్లేరప్ అవ్వకూడదు, ఎక్స్పోజ్ అవ్వకూడదు. నేను ఐ ప్రిఫర్ జాయింట్ ఫ్యామిలీ. ఎనీ డే జాయింట్ ఫ్యామిలీ ఇస్ గుడ్. అంటే మంచి చెడు అన్నీ తెలుస్తాయి, మర్యాదలు మంచి కల్చర్ వస్తుంది, మంచి రిలిజన్ వస్తుంది, ఒక భక్తి భావన ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా ఆల్రౌండ్ ఉంటుంది. ఒక పండగలైనా ఒక పూజలైనా అందరు కలిసి చేసుకోవడం ఉన్న ఆనందం. ఇద్దరు కలిసి ఏం చేసుకుంటారు, ఏం పూజ చేసుకుంటారు, ఎవరు తింటారు? నలుగురు కలిసి కూర్చొని తిన్నదే మీకు వంట పడుతుంది. ఎన్ని ఎన్ని అనుకుంటాం మనం అనుకున్నా సరే, కానీ నలుగురు కలిసి కూర్చునే సంతోష పండగ వేరు అది.